వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు చేరుతాయి. ఈ నేలపైన రాముడు నడిచాడు, కృష్ణుడు నడిచాడు, బుద్ధుడు నడిచాడు, వ్యాసుడు నడిచాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా నడిచాడు. ఇంతటి గొప్ప గొప్ప వారు మన నేలపైన నడిచినందుకు మనకు ఎంతో గర్వంగా ఉంటుంది. వింటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది, తలుచుకుంటే మన వెనుక ఒక ధైర్యం ఉన్నట్టు అనిపిస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుగు నేల అంతా నడుస్తూ అనేక కాలజ్ఞాన తత్వాలు చెప్పాడు. అవి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. ఆయన సుదూర భవిష్యత్తులోకి చూసి రచించిన కాలజ్ఞాన తత్వాలు ఎన్నో నిజమని నిరూపించబడినాయి. ఆయన వినిపించిన తత్వగీతాలు కొన్నింటిని చెప్పలేదంటనకపోయేరు, నరులారగురుని చేరిమొక్కితే బతక నేర్చేరు అంటూను, జీవులెనుబది 400,000 చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసిన కర్మమును వారు అనుభవించేది అక్కడ, వీరబ్రహ్మము యొక్క వేదవాక్యంబులు ధరణిలో తప్పక జరిగేనయ, కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు, కడతేరు మార్గంబు వెదకండయ అంటూను, స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు, సర్వేశ్వరుని తప్ప తెలియండయా, సూర్యచంద్రాదులు సర్వగ్రహంబులు ఆ వెలుగుతో వెలుగుతున్నారయా, సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు చేసే మహాశక్తి మనిషిలోనే ఉంది, నాది నాది అనుచు గర్వించి చెప్పేరు, తల్లి గర్భము నుండి ఏమి తెచ్చావు, 6 అడుగుల నేల అందరిని పూడ్చుటకు అదియును నీదని ఎవరు చెప్పారు, వల్లకాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను బహుశుచిగా కాపాడు కొనియేరయా, తన వెంట వచ్చేది మనసు బుద్ధి అనుమాట యోచింపకుండగనే బ్రతికేరయ అంటూ ఎన్నో తత్వబోధలు చేశాడు. అలాగే సుదూర కాలంలో జరగబోయే ఎన్నో సంఘటనలను గురించి అప్పుడే ఆయన వివరించాడు. తర్వాతి కాలంలో ఆయన చెప్పినవి ఎన్నో నిజమని నిరూపించబడినాయి. ఇంకా ఎన్నో నిరూపించబడడానికి సమయం ఉంది. అసలు కాలజ్ఞానం అంటే ఏమిటి? కాలజ్ఞానం అంటే గడిచిపోయిన కాలంలో ఏం జరిగింది, వర్తమాన కాలంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే దానిపై అవగాహన కలిగి ఉండటం. గడిచిపోయింది చరిత్రలో ఉంటుంది, ఎవరమైనా తెలుసుకోవచ్చు. కొంచెం జ్ఞానాన్ని ఉపయోగిస్తే వర్తమానంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. జరగబోయేది కూడా సమీప దూరాలలోని విషయాలను కాస్త ఊహించవచ్చు. కానీ ఋషులు క్రాంతదర్శులు అంటే తమ కాలాన్ని దాటి చాలా దూరం చూడగలిగేవారు అని అర్థం. అలా 1610 జన్మించిన ఒక వ్యక్తి 300 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో, ఆ పైకాలంలో ఏం జరుగుతుందో పాటలు పాడి తత్వాలు చెప్పి వినిపించాడు. కాబట్టి ఆయన వ్యక్తిగా కాక శ్రీ మద్విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిగా నిలిచాడు. వేదకాలం నాడు వ్యాసమహర్షి భవిష్య పురాణం రాశాడు. ఆయన సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా కొలవబడినాడు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్య స్వామి కూడా కాలజ్ఞానం చేశాడు. కన్నడలో 1760 సర్వజ్ఞుడు అను మహానుభావుడు 5,000 త్రిపద గీతాలు రాశాడు. అందులో కాలజ్ఞాన గీతాలు ఎన్నో ఉన్నాయి. వేలాదిగా కాలజ్ఞాన గీతాలని ఆలపిస్తూ తెలుగు నేల అంతా తిరిగి, తెలుగు నేల ఒక్కటే కాదు దక్షిణ దేశం అంతా తిరిగిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను కొద్దిగా ఇక్కడ చెప్పుకుందాం. నందికొండ అనే గ్రామంలో పాపాగ్ని అనే పేరున్న మఠం ఒకటి ఉంది. అక్కడ ఇప్పుడు చాలా గొప్ప దేవాలయం ఉంది. ఆ మఠాన్ని వడ్రాంగి పని చేసుకుంటూ ఉండే విశ్వబ్రాహ్మణుడు వీరభోజ్యాచార్యులు నడిపిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు వీరపాపమాంబ. వారికి చాలా కాలం సంతానం కలగలేదు. అలాంటి సమయంలో వారింటికి ఒక సాధువు వచ్చాడు. ఆయన తన జ్ఞానదృష్టితో చూసి, నీకు భగవదంశ గల కొడుకు పుడతాడు, తీర్థయాత్రలు చేయండి అని చెప్తాడు. ఆయన మాట ప్రకారం ఆ దంపతులు తీర్థయాత్రలకు వెళతారు. వీరిలాగా సంతానం లేని మరొక జంట పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ అనేవారు కూడా సంతానం కోసం తీర్థయాత్రలు తిరుగుతూ కాశీకి చేరుతారు. కాశీలో విశ్వేశ్వరుడిని పూజిస్తూ అక్కడే కొద్ది రోజులు ఉంటారు. అక్కడే ప్రకృతాంబ గర్భవతి అవుతుంది. నెలలు నిండి ఒక కొడుకును ప్రసవిస్తుంది. కాని అకస్మాత్తుగా ఒకరోజు పరిపూర్ణాచార్యులు తీవ్రమైన అనారోగ్యానికి గురి అయి చనిపోతాడు. భర్త ఆకస్మిక మరణం తట్టుకోలేని ప్రకృతాంబ కూడా
భర్త పాదాల వద్దే కూర్చుని చనిపోతుంది. పిల్లవాడు అనాథ అవుతాడు. ఆ అనాథ పిల్లవాడిని ఆత్రిముని అనే ఒక సాధువు కాపాడి కొంతకాలం తన ఆశ్రమంలో పెంచుతాడు. ఈలోగా సంతానం కోసం తీర్థయాత్రలు తిరుగుతూ వస్తూ ఉన్న నందికొండ పాపాగ్ని మఠముకు చెందిన వీరభోజయాచార్యులు వీరపాపమాంబలు ఆ అత్రిముని ఆశ్రమానికి చేరుతారు. అత్రిముని తన వద్ద పెరుగుతున్న పిల్లవాడిని జాగ్రత్తగా పెంచుకోండి, ఇతను పెరిగి పెద్దవాడై చాలా గొప్ప జ్ఞాని అవుతాడు అని వారికి ఇస్తాడు. అలా వీరబ్రహ్మేంద్ర స్వామి 1610లో జన్మించినట్టుగా చెబుతారు. బ్రహ్మంగారి పుట్టుకకు సంబంధించిన ఈ కథ ఆనోటా ఆనోటా చెప్పుకోగా విన్నది. అన్నీ తెలుసుకుని కొందరు పరిశీలకులు నిజము అని నిర్ణయించిన కథ. అయితే తర్వాతి కాలంలో బనగానపల్లెలో బ్రహ్మంగారినే కొంతమంది నీ ఊరేమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగినప్పుడు నాది బ్రహ్మాండపురం అని, తండ్రి పరిపూర్ణాచార్యులు అని, తల్లి ప్రకృతాంబ అని చెప్పాడట. కాని బ్రహ్మాండపురం అనే ఊరు తెలుగు నేలలో ఎక్కడా లేదు, యావత్ భారతదేశంలోనూ ఎక్కడా ఉన్నట్టు లేదు. అందుకని విశ్లేషకులు కొందరు ఆయన మాటలను ఈ విధంగా విశ్లేషించారు. భూలోక, భువర్లోక, స్వర్గలోక, మహాలోక, జనలోక, సత్యలోక, తపోలోక అను 7 లోకాలను ఊర్ధ్వలోకాలు అంటే మనకు పైలోకాలు అంటారు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల అనే 7 లోకాలు అధోలోకాలు అంటే కింది లోకాలు. మొత్తం 14 లోకాలు. ఈ 14 లోకాలను బ్రహ్మాండం అంటారు. బ్రహ్మంగారు ఏ ఊరు అని అడిగినప్పుడు ఆయన బ్రహ్మాండపురం అన్నాడు. ఆయన ఉద్దేశంలో బ్రహ్మాండపురం అంటే బ్రహ్మాండం అయ్యుండొచ్చు అని అంటారు. అలాగే తల్లి పేరు ప్రకృతాంబ అని చెప్పాడు. సమస్త సృష్టికి మూలం ప్రకృతి, అందుకే ప్రకృతినే తల్లిగా భావించాడేమో అంటారు. తండ్రి పేరు పరిపూర్ణాచార్యులు అని చెప్పారు. ఈ సృష్టిని నడిపించేది చైతన్యం. ఆ చైతన్యాన్ని అర్థం చేసుకోవడమే పరిపూర్ణత్వం. అందుకని పరిపూర్ణతే తన తండ్రి, పరిపూర్ణాచార్య చార్యులు అని చెప్పాడేమో కదా అంటారు. కానీ ఇవి ఏవి ఆయన పుట్టుకకు సంబంధించిన సరైన ఆధారాలు కాదు. తాను రచన చేసిన కాలజ్ఞానంలోనే ఒక చోట నేను ఉత్తరం వేపున జన్మించాను అని రాశాడు. కాని తన తల్లిదండ్రుల వివరాలు ఏవి ఎక్కడా రాయలేదు. అందువల్ల ఆయన రచించిన తత్వాలు, కాలజ్ఞాన గీతాలు కొన్ని మనకు అస్సలు అర్థం కావు. అలా అర్థం కాని విషయాలలో ఆయన జన్మ రహస్యం కూడా ఒకటి. కన్న తల్లిదండ్రులు ఎవరు అయినప్పటికీ ఆత్రిముని నుండి తీసుకున్న ఆ పిల్లవాడిని నందికొండ పాపాగ్ని మఠానికి తెచ్చుకుని వీరంబొట్లయ్య అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. చదివే వయసు రాగానే ఆనందాశ్రమంలో విద్యాభ్యాసానికై చేర్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బ్రహ్మంగారికి ఉపనయనం చేయించారు. కాని ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన తండ్రి వీరభోజ్యాచార్యులు చనిపోయాడు. ఇక బ్రహ్మంగారికి గురువు ఎవరు అనే ప్రశ్నకు కూడా సరైన సమాధానం లేదు. దత్తాత్రేయుడని, పల్లె వీరభద్రస్వామి అని కొందరు రాశారు. కాని వారిద్దరూ దేవతలు. గురువులుగా చెప్పటం గౌరవంగా ఉంటుందేమో కాని అది నిజం అయ్యుండదు కదా. ఆయన గురువు ఎవరు అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మంగారు తన 12 ఏళ్ల వయసున్నప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లి సన్యాసిలా తీర్థయాత్రలు చేస్తానంటూ తల్లికి చెప్తాడు. నిన్ను వదిలి క్షణం కూడా బతకలేను అంటూ ఆ తల్లి బోరున విలపిస్తుంది. అతనిని వెళ్లవద్దంటూ ఆపుతుంది. మన పాపాగ్ని మఠాన్ని చూసుకుంటావని అనుకున్నాను అంటూ బతిమిలాడుతుంది. అప్పుడు బ్రహ్మంగారు లోకాధిపత్యం వహించు వారికి ఈ పీఠాధిపత్యం ఎంత తల్లి అంటూ తల్లి కడుపులో పిండం మొదలైన దగ్గర నుండి మరణం వరకు మనిషి తయారైన దశలను వివరిస్తూ పంచభూతాల వలన ఈ శరీరం ఏర్పడింది, ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ, శరీరం రాలిపోయిన రోజు ఆత్మ పరమాత్మను చేరుతుంది, అలాంటి పరమాత్మను కనుక్కునేవాడే నిజమైన జీవుడు, అందుకని నీవు నాకోసం దుఃఖించవద్దు అంటూ ఉపదేశం చేసి ఇంటి నుండి లోక పర్యటనకై బయటకు వెళతాడు. అలా ఆయన తెలుగు నేల అంతా, దక్షిణ దేశం అంతా తిరుగుతాడు. ఆ విధంగా పోతులూరు అను గ్రామం చేరి కొంతకాలం అక్కడ ఉంటాడు. అందుకని ఆయనకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోని కాశీ, ప్రయాగ, శ్రీశైలం, యాగంటి మొదలైన క్షేత్రాలను కూడా దర్శించి కర్నూలు జిల్లాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగా
పల్లి గ్రామానికి చేరుతాడు. ఆ ఊరిలో ఎక్కడ ఉండాలో తెలియక ఆ రాత్రి ఒక ఇంటి అరుగుపైన పడుకుంటాడు. ఆ ఇంటి ఆవిడ పేరు గరిమిడి లచ్చమ్మ. తెల్లవారి బ్రహ్మంగారిని చూసి ఆయన వివరాలను అడిగింది అచ్చమ్మ. తనకు పని కావాలని, ఏ పని అయినా చేస్తానని ఆవిడను అడుగుతాడు. తన పశువులకు కాపరిగా ఉండమంటూ పని అప్పగిస్తుంది అచ్చమ్మ. ఆయన పశువులను కాయడం ప్రారంభిస్తాడు. ఆ గ్రామానికి దగ్గరగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రవ్వల కొండకు పశువులను మేపడానికి వెళుతూ ఉండేవాడు. ఇప్పుడు రవ్వలకొండ కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం అయ్యింది. ఆ రవ్వలకొండ ప్రాంతంలోని ప్రశాంతతకు, ఆహ్లాదకర వాతావరణానికి తన్మయుడై అక్కడే ఒక గుహను ఏర్పాటు చేసుకుని అందులోనే కాలజ్ఞాన రచన చేశాడు. పశువులు ఇతరుల చేలల్లో పడి మేసి పంటలను పాడు చేయకుండా వాటన్నింటినీ ఒకచోట నిలబెట్టి వాటి చుట్టూ గుండ్రంగా ఒక గీతను గీసి కదలవద్దని ఆజ్ఞాపించేవాడు. అవి అలాగే అతను వచ్చేదాకా కదలకుండా ఉండేవి. అతడితో పాటుగా పశువులు వారు అది చూసి వెళ్లి అచ్చమ్మకు చెప్పారు. అచ్చమ్మ ఓ రోజు రహస్యంగా బ్రహ్మంగారిని అనుసరిస్తూ వచ్చి చూసి విషయమంతా గ్రహించి అతనొక మహాజ్ఞాని అని గ్రహించి అంతకాలం అతనితో నానాచాకిరీ చేయించుకున్నందుకు, నోటికి వచ్చిన మాటలన్నీ అన్నందుకు క్షమించమని ప్రార్థించింది. కాని ఆయన, నాకు తిట్లైనా దీవెనలైనా రెండూ సమానమే, నువ్వైనా నా తల్లి అయినా ఇద్దరూ సమానమే అన్నాడట. అప్పుడు అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయమని కోరుతుంది. కాని బ్రహ్మంగారు అప్పుడు చేయకుండా కొంతకాలం తర్వాత యాగంటి ఉమామహేశ్వరుని క్షేత్రంలో ఆమెకు జ్ఞానబోధ చేశాడు. అలా జ్ఞానబోధ చేసిన ప్రదేశాన్ని ముచ్చట్లగుట్ట అని పిలుస్తారు. బ్రహ్మంగారి గురించి విని బనగానపల్లె నవాబు పిలిపించగా వెళ్లి ఆయనకు కూడా కాలజ్ఞానం చెప్పాడు. ఆ నవాబు బ్రహ్మంగారి కాలజ్ఞానానికి భక్తుడై మఠం కొరకు 70 ఎకరాల భూమిని దానం చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి బనగానపల్లె మఠాన్ని తన మొదటి శిష్యుడు అన్నాజయ్యకు అప్పగించి అచ్చమ్మ దంపతుల వద్ద వీడుకోలు తీసుకుని పర్యటనకు బయలుదేరి వెళ్లి అనేక గ్రామాలు దాటుతూ కందిమల్లయ్యపల్లి చేరుతాడు. బ్రహ్మంగారికి కందిమల్లయ్యపల్లె బాగా నచ్చుతుంది. ఈ గ్రామం కడప జిల్లా రాజంపేట మండలంలో ఉంటుంది. బ్రహ్మంగారు అక్కడే ఉంటూ తన కులవృత్తి అయిన వడ్రంగి పని చేసేవాడు. ఎవరికీ తన గురించి ఏమీ చెప్పేవాడు కాదు. ఒకసారి బ్రహ్మంగారు దారిలో వెళుతుంటే ఆ ఊరి పెద్ద చుట్టకు నిప్పు తెచ్చిపెట్టుమని బ్రహ్మంగారిని ఆజ్ఞాపిస్తాడు. ఆ పక్కన పోలేరమ్మ గుడి ఉంటుంది. బ్రహ్మంగారు అప్పుడు గుడివేపు చూసి పోలేరమ్మతో, ఊరి పెద్ద చుట్టకు నిప్పు కావాలట, తెచ్చిపెట్టు అని చెప్తాడు. నిజంగానే పోలేరమ్మ ఒక మూకుడులో నిప్పు తెచ్చి ఆ గ్రామ పెద్దకు ఇస్తుందట. ఆ సంఘటన తర్వాత ఆ ఊరి వారికి ఆయన ఎవరో తెలిసింది. ఆ తర్వాత పెదకొమర్ల గ్రామానికి చెందిన శివకోటయ్య అనే అతని కూతురును, గోవిందమ్మ అను ఆవిడను వివాహం చేసుకుంటాడు. ఆవిడ కూడా పాదుకు తీగ అల్లుకున్నట్టుగా అతనే జీవితంలా జీవించింది. గోవిందమ్మ వల్ల బ్రహ్మంగారు వరుసగా 5 మగపిల్లల్ని, ఒక ఆడకూతురును పొందాడు. వారి పేర్లు సిద్ధలింగయ్య, గోవిందయ్య, శివరామయ్య, ఓంకారయ్య, పోతులూరయ్య, కుమార్తె పేరు వీరనారాయణమ్మ. ఇక బ్రహ్మంగారి శిష్యుల విషయానికి వస్తే, బ్రహ్మంగారి శిష్యులలో అతి ముఖ్యుడు దూదేకుల సిద్ధయ్య, మరో శిష్యుడు మాలకక్కయ్య. ఈ మాలకక్కయ్యకు సంబంధించిన ఒక చిన్న కథ ఉంది, చెప్పుకుందాం. కందిమల్లయ్యపల్లెలోని బ్రహ్మంగారి ఆశ్రమానికి మాలకక్కయ్య అడపాదడపా వచ్చిపోతూ ఉండేవాడు. ఓ రోజు పొద్దుగుంకిన వేళ ఆశ్రమానికి వచ్చినప్పుడు బ్రహ్మంగారు సిద్ధయ్యకు జ్ఞానబోధ చేస్తూ సమస్త దేవతలు మానవ దేహంలోనే ఉంటారని చెప్తూ ఉంటాడు. అది విని కక్కయ్య ఇంటికి వెళ్లి ఆ దేవతలను శరీరంలో చూడాల్సిందే అని తన భార్యను ముక్కలు ముక్కలుగా కోస్తాడు. ఆమె చనిపోతుంది. కాని ఎలాంటి దేవతలు కనబడరు. కక్కయ్య కోపంతో బ్రహ్మంగారి వద్దకు వెళ్లి, నీ మాటలు విని నేను నా భార్యను చంపుకున్నాను, నీ మాటలు మొత్తం అబద్ధం, శరీరంలో దేవుళ్ళు లేరు, ఎవరూ లేరు అని అరుస్తాడు. అప్పుడు బ్రహ్మంగారు అతడిని తీసుకుని అతడి భార్య శివం వద్దకు వెళ్లి ఆమె శరీరంపై విభూతి చల్లి బతికిస్తాడు. ఆ తర్వాత కక్కయ్యకు షడ్చక్రాలను, వాటి దేవతలను చూపిస్తాడు. అప్పటి నుండి కక్కయ్య బ్రహ్మంగారికి వీరభక్తుడుగా మారి బ్రహ్మంగారి తత్వాలను ఊరూరా గానం చేస్తూ తిరుగుతూ ఉంటాడు. అలా కులమతాలతో సంబంధం లేకుండా క్షత్రియుడు ఆనంద భైరవయోగి, బ్రాహ్మణుడు అన్నాజయ్య, విశ్వబ్రాహ్మణుడు చాగలమర్రి చిన్నయాచార్య, కోమటి రెడ్డప్పనాయుడు, తర్వాతి కులాల వారు గరిమిడి అచ్చమ్మ, వెంకటరెడ్డి, కక్కయ్య, ఆయన భార్య ముత్యమ్మ, దూదేకుల సిద్ధయ్య, ముస్లిం మహ్మద్ హుస్సేన్ అను పేర్లు గల శిష్యులు ఆయనతో ఉండేవారు. వారే కాకుండా ఇంకా చాలామంది శిష్యులు ఉండేవారు. క్రీస్తుశకం 1693 శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు
తన భార్య గోవిందమ్మకు చెప్పి తాను సమాధి స్థితిని పొందాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అంతకు ముందే సిద్దయ్యను పూజకు పూలు కోసుకురమ్మంటూ బనగానెపల్లకు పంపించి సిద్దయ్య వెళ్లిపోయాక తాను సజీవ సమాధి అయ్యాడు. అయితే సిద్దయ్యను తెమ్మన్న పూలు బంగారు పూలు. వాటిని బనగానెపల్లెలో ఒక రహస్య స్థలంలో దాచి ఉంచారు. వాటిని తవ్వి తీసుకురమ్మని పంపాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది. సిద్దయ్య వాటిని తవ్వి తెచ్చేలోగా బ్రహ్మంగారు సజీవ సమాధిని పొందారు. తిరిగి వచ్చిన బ్రహ్మంగారికి అత్యంత ప్రియ శిష్యుడైన సిద్దయ్య జరిగినది చూసి తట్టుకోలేక చాలా దుఃఖించి ఒకసారి స్వామిని చూస్తానంటాడు. అప్పుడు గోవిందమ్మ గారి ఆజ్ఞతో సమాధి పలకలను జరిపి లోనికి వెళ్లి బ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుంటాడు. అప్పుడు బ్రహ్మంగారు సమాధి నుండి బయటకు వచ్చి దండం, కమండలం, పాదుకలు, ముద్రిక సిద్దయ్యకు ఇచ్చి తిరిగి సమాధిలోకి వెళతాడు. బ్రహ్మంగారు సమాధిని పొందడానికి ముందు తన సతీమణి గోవిందమ్మకు, తాను సమాధి స్థితిని పొందిన తర్వాత కూడా నీవు నీ ఐదవతనపు గుర్తులు, మాంగళ్యం, మట్టెలు, బొట్టు, గాజులు మొదలైనవి తీసివేయకూడదు అని చెప్తాడు. ఆమె కూడా ఆయన మాట ప్రకారం వాటిని అలాగే ఉంచుకుంటుంది. కాని అంతా అది సాంప్రదాయం కాదంటూ విమర్శిస్తారు. ఆ విమర్శలు తట్టుకోలేక బ్రహ్మంగారి కొడుకుల్లో ఒకతను, పోతులూరయ్య, తండ్రి సమాధిని పొందినా అందరిలా కాకుండా ఐదవతనపు గుర్తులు తీసివేయలేదేమిటని తల్లిని అడుగుతాడు. దానికామె, నీ తండ్రి సజీవ సమాధి అయ్యాడు, అంతేగాని మరణించలేదు కదా, ఆయన ఇంకా బతికే ఉంటాడు, అందుకని నేను ఇలా ఉన్నాను అంటుంది. అది నమ్మలేని పోతులూరయ్య సమాధి పలకలను తొలగించి తన తండ్రి ఇంకా బతికే ఉన్నాడా అన్న ఆసక్తితో చూస్తాడు. లోపల బ్రహ్మంగారు ప్రశాంతంగా ధ్యానంలో ఉంటాడు. పోతులూరయ్య ఆయనను గట్టిగా కుదుపుతూ పిలుస్తాడు. అప్పుడు బ్రహ్మంగారు కళ్ళు తెరిచి, చేయగూడని విధంగా ఇలా చేశావు కుమారా, ఇలా చేయటం నేరం, దీనికి ప్రాయశ్చిత్తంగా నేటి నుండి నీవు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయి అని చెప్పి ఈ విధంగా ఒక కథ ప్రచారంలో ఉంది. సమాధిలో ఆయన అప్పుడు కాదు ఇప్పటికీ బతికే ఉన్నాడు అని నమ్మేవాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్ల వాదన ఈ విధంగా ఉంటుంది. ఒక మనిషి శ్వాసను 1 నిమిషానికి 12 నుండి 20 సార్లు తీసుకుంటాడు. ఒక రోజుకు సుమారుగా 22,000 సార్లు తీసుకుంటాడు. కాని ఒక తాబేలు 1 నిమిషానికి 2 నుండి 5 సార్లు మాత్రమే శ్వాసిస్తుంది. ఇంకా దీర్ఘకాలంగా బతికే తాబేళ్లు కూడా ఉన్నాయి. అంటే ఒక రోజుకు తాబేలు 90 నుండి 120 శ్వాసల వరకు మాత్రమే తీసుకుంటుంది. ఈ ప్రకారం సమాధిని పొందిన మునులు తమ మనసును చంపేస్తారు. అంటే మనసులో ఏమీ ఉండదు, శూన్యం అవుతుంది. ఎప్పుడైతే మనసు శూన్యం అవుతుందో శ్వాసలు కూడా బాగా తగ్గుతాయి. శ్వాసలు తగ్గడంతో జీవితకాలం పెరుగుతుంది. ఇందుకు ఉదాహరణ తాబేలు అని వాదిస్తూ ఉంటారు. బ్రహ్మంగారు సజీవంగా ఉన్నారా, అది సాధ్యమా అనే వాద ప్రతివాదాలను పక్కన పెడితే ఆయన కాలజ్ఞాన తత్వాలతో మన మనస్సులో దైవంగా మిగిలాడనేది మాత్రం వాస్తవం. ఇక మరోసారి మరో కథనంతో ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.